అలా ఆ విద్య ఆయన సంపాదించడం వల్ల దాని తద్వారా ఆయన ఓకే ఓకే చూడు అలా ఆ విధంగా ఆయన ప్రపంచ సభలో మాట్లాడడానికి భారతదేశం నుంచి చికాగో వెళ్ళాడు. ఆయన ఎవరో తెలుసు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిదీ రాద్ధాంతం చేసుకోకూడదు, బాగా గుర్తుపెట్టు. చాలా బ్రాడ్గా ఉండాలి, చాలా బ్రాడ్గా ఉండాలి. ఊరికే బద్దలు కొట్టేసి ఫెనాటిక్గా బతకండి. ఫెనాటిక్ అంటే తెలుసా, ఫెనాటిజం అంటే మా వాడే బాసు, నమ్మకపోతే లాసు, ఇదేమి ఇచ్చే క్లాసు అని మనం దొబ్బుతుంటారు ఇళ్ళ దగ్గరికి వచ్చి, అది ఫెనాటిజం. మా వాడు ఒక్కడే దేవుడు, మా వాడు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు, అది ఫెనాటిజం. మన ధర్మం ఒక పెద్ద ఇల్లు, అందులో 6 గదులు ఉన్నాయి, మధ్యలో ఒక హాల్ ఉంది. 6 గదుల్లో ఒకటి వైష్ణవం, శైవం, శాక్తేయం, గానాపత్యం, కౌమారం, ఇంకోటేంటి శైవం, వైష్ణవం, శాక్తేయం, గానాపత్యం, కౌమారం, సౌ అంటే సూర్యారాధన, గణేష, కుమారస్వామి, అమ్మవారు, విష్ణువు, శివు. ఈ 6 షణ్మతాలు అంటారు. అర్థమైందా? ఈ షణ్మతాల్లో ఉన్నవాడు ఎవడైనా హాల్లోకి వచ్చి మనం కృష్ణ భక్తులుగా బాబు తిరుమల ప్రసాదం రెండ్రా అంటే వస్తారా రారా? 6 గదుల్లో వాళ్ళు వస్తారా రారా? వస్తారు. ఓన్లీ వైష్ణవులు మాత్రమే వస్తారా? అందరూ వస్తారు. ఈ 6 గదుల్లో వాళ్ళు వచ్చి ప్రసాదం తింటారుగా. మీరు ఇప్పుడు కృష్ణుడు ఒక్కడే గొప్పోడు, శివుడు ఒక్కడే గొప్పోడు అని అని చెప్పాను అనుకోండి, వీడికి చిరాకు దొబ్బి బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్తే ఆ లోయలో పడిపోతారు. ఏ లోయ తెలుసు? సపోర్ట్ పట్టిన మామూలు అండి కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మన ఈ ఇంట్లో 6 గదుల్లో ఎవడైనా హాల్లో కూర్చుని రంగా అంటే వినపడద్ది వస్తాడు. ఒక్కసారి కాంపౌండ్ వాళ్ళు దాటెత్తే వింటాడు. ఈ పేరు వెంకటేశ్వర వాడు, సుబ్రహ్మణ్యం గారు. కానీ మీ దేవుడు దెయ్యం, మీ దేవుడు మట్టి బొమ్మ, మీ దేవుడు సైతాన్ అంటాడు. విషం ఎక్కుద్ది కాబట్టి మనం బ్రాడ్గా ఉన్నాం. వాడు గోవింద అనగలిగినంత కాలం వాడు నిలువబొట్టు పెట్టినా అడ్డబొట్టు పెట్టినా ఏం పర్వాలేదు. పైన చూడకండి, లోపల చూడండి. లోపాలు చూడకండి, లోపల చూడండి. కృష్ణుడు ఏం చెప్పాడు? సర్వభూత హితే రతాహ అంటే ఏంటి? అన్ని జీవుల హితాన్ని మనం కోరుకోవాలి. అన్నిట్లో అంతట వెలిగే అంతటా ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. అందరిలో అందరిలో ఆరక వెలిగే అన్ని చోట్ల ఉన్నది నేనే అని చెప్తున్నాడు కృష్ణ. కాబట్టి మనం ఒకరిని ద్వేషించేమో అంటే కృష్ణుని ద్వేషించినట్టు. మనం వ్యతిరేకించవచ్చు, ద్వేషించకూడదు. ఎందుకు వ్యతిరేకించాలి? ఎవరో మాట అడుగుతాను, మీరు ఎవరన్నా రావణాసుని చూసారా? కానీ కాలుస్తానుగా, ప్రతి ఏట కాలుస్తానుగా. కలుస్తాం. ఏ ఎందుకని? ఎందుకు కాలుస్తాం? వాడు మన అమ్మని ఎత్తికెళ్ళాడు కాబట్టి కాలుస్తామని. ఎవరు మన అమ్మ? సీతమ్మ. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి, వాతాత్మజ భరతాదులు మాకు సోదరులు. ఓ మనస, మా అమ్మ సీతమ్మ. అటువంటి అమ్మను వాడు ఎత్తికెళ్ళాడు, అందుకని వాడిని మేము తగలేస్తూ ఉంటాం. రావణాసురుడు ఏ వంశం నుంచి పుట్టాడు? బ్రహ్మవంశం. రావణాసురుడు పూజించే బ్రాహ్మణ ఎవరైనా ఉన్నాడా? కానీ ఈ మధ్య పోరంబోకులు కొందరు తయారై వాడు మా జాతి అంటున్నారు. అవును, నిజమే, ఆడవాళ్ళు ఎత్తిపోయే జాతి మీదేగా. కాబట్టి వాడితో పాటు వీళ్ళే తగిలించేయండి, దరిద్రం వదిలిద్ది. మరి అంతే కదమ్మా, అంతే కదమ్మా. కాబట్టి మనం ఎవరిని వాడి పుట్టుక చూడం, వాడి గుణం ఆధారంగా వాడిని గౌరవిస్తాం. వాల్మీకి ఏ క్యాస్టు? పోయేవాడు. దండం పెడతారా పెట్టరా?
రావణ వచ్చి బ్రాహ్మణుడు దండం పెడతామా పెట్టంగా? అంటే ఏం చూద్దాం మనం? ఇందాకే లెక్చర్ వింటూ ఉన్నా, ఏం చెప్తున్నానంటే శుచిహో ముచిహో, వాడు ఎటువంటి కుటుంబంలో పుట్టినా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా, ఇఫ్ హి చాంట్స్ హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ హి విల్ బి ప్యూరిఫైస్. చెప్పండి అందరూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇలా ఎవరన్నా చెప్తారుగా, బొట్లేనుడు చెప్తాడు, నేను బొట్టోడు చెప్తాడు, అడ్డబొట్టోడు చెప్తాడు, పెద్ద జుట్టోడు చెప్తాడు. నేను ఒకసారి విన్నది ఏమిటంటే, అంటే గురువు యొక్క మాట మీద గురి ఉంటే ఎంత ప్రభావం అని చెప్పడానికి చెప్తున్నాను. లోచన్ దాస్ ఠాకూర్ అని గొప్ప మహాభక్తుడు, ఆయన చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు. ఆయన ఒక కీర్తన రాశారు, అద్భుతం అంటే ఇంకా ఉన్నాయి, అదొకటి నాకు తెలుసు. పరమాకారుణ చెప్పండి, బహుదూరీజానో నితాయి గౌరచంద్ర సభావతారో సరసీరో మాని కేవల ఆనంద కంద కేవల ఆనంద కంద పరమకరుణ బహుదూరీజానో నితాయి గౌరచంద్ర. ఇంకా బాగుంటుంది కానీ సమయం తక్కువంది కాబట్టి దీని అర్థం చెప్పుకుందాం. పరమకరుణ బహుదూరీజన, పరమకరుణ కలిగినటువంటి అవతారమూర్తులు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే చైతన్య నీ తాయి, చైతన్య మహాప్రభు నిత్యం. ఎవరు వాళ్ళు? కేవల ఆనంద కంద అంటే ఏంటి? ద ఫుల్ ఆఫ్ మెర్సీ, ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ స్వీట్ ఆనందమూర్తులు వారు, కరుణామూర్తులు. భగవంతుడు అంటే దయ కలిగిన వాడు. ఎటువంటి దయ? ధర్మ సంబంధమైన దయ. నన్ను నువ్వు అందరికీ సహాయం చేయి అని మనం చెప్పామనుకోండి, మంచి మాటేగా. ఈ రాత్రి 9:10 ఇంటికి వస్తున్నాడు. ఏం పేరు? నన్ను పేరు సుమంత్. ఇంటికి వస్తుంటే ఎవడో క్వార్టర్లోకి వాటర్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. స్వామీజీ ఉపన్యాసం అందరికీ హెల్ప్ చేయమని చెప్పారు, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి అడిగి తేవాలా? చెప్పు. అదే అది కాదుగా, దుర్మార్గుడికి ఉపకారం చేయడం కాదండి, అది ఉపకారమా? అపకారం. అవునా? నేను ఇందాక నిన్న విన్నాను, సాగంటి గారు కోటేశ్వర గారు ఇంట్లో వచ్చి బయటికి వెళ్తున్నంత హడావిడిగా ఒక ఉపన్యాసానికి వెళ్ళాలని. నన్ను చాలా పాజిటివ్గా ఉండాలి, చాలా ప్రాక్టికల్గా ఉండాలి, లెర్న్ ఫ్రమ్ ఎవరీవన్. అదేంట లెర్న్ ఫ్రమ్ ఎవరీవన్? ఊరికే ఏదో కూపస్థ వండుకల్లా ఉండద్దు, బ్రాడ్గా ఉండాలి. అయితే స్వార్థంగా ఉండద్దు. భక్తుడికి మోక్షం కూడా అక్కర్లేదు, తెలుసా? మోక్షం మీద కూడా కోరిక ఉండదు భక్తుడికి. ఆయన వెళ్తుంటే ఎవరో ఒక అమ్మాయి ఇచ్చిందండి. ఏ అమ్మాయి అంటే, ఏం లే గురుగారు దండం పెట్టుకున్నారంటే, అంటే ఏదో డిగ్రీ చదువుతుందంట, సంతోషంగా వస్తానమ్మా అని వెళ్ళిపోతున్న ఆయన. అసలు ఎందుకు వచ్చావమ్మా అన్నారు. ఏం లేదండి, మీ ఉపన్యాసాలు వింటుంటాను. అంటే ఏం నేర్చుకున్నావు? విన్నావు సరే. అంటే మీరు చెప్పే వాటిలో నాకు ఒకటి బాగా నచ్చింది గురుగారు, మన వల్ల ఎవరికైనా ఏదో ఉపకారం జరగాలి అనేది నేను గ్రహించాను. సరే అయితే అన్నారు. ఏం చేస్తుందో ఉపకారం నువ్వు అన్నారు. ఏమంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు ఒక గంట టైం అయితే నాకు కుదురుతుంది కదా వెళ్ళే ముందు వచ్చే ముందు, అందుకని నేను వైజాగ్ అంట వాళ్ళది కేజీఎఫ్ అని ఉంది కదా, ఆ హాస్పిటల్లో చాలామంది వస్తారు, వాడు చీటీ రాస్తాడు ఆ వార్డుకి వెళ్ళి ఈ వార్డుకి వెళ్ళాడు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు,
ఆయన చెప్పింది అర్థం కాదు, ఏ ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో తెలియదు వాళ్ళకి, ఆ మందుల చీటిలో ఏముందో తెలియదు. అందుకే నాకు ఇంగ్లీష్ వచ్చు కదా, అందుకే నేను చూసి ఇక్కడికి వెళ్ళాలని తీసుకెళ్తాను, నడవలేదు ఆయన చేపట్టి తీసుకెళ్తాను, ఆ మందులు ఏంటో ఎలా వాడాలో ఏమిటో అవన్నీ చెప్తుంటాను, ఆ వార్డుకి ఈ వార్డుకి తీసుకెళ్తుంటాను ఆ గంట సేపు. అలా చేయడం వలన చాలామంది ఎలాగా ఎలాగా అనుకుంటున్నావు, నువ్వు బలి వచ్చేవు తల్లి అన్నారు. ఒక ఆవిడైతే వాళ్ళ బిడ్డ పుడితే నా పేరు పెట్టుకున్నారు గురుగారు. ఆయన కళ్ళు చెమర్చి నేను చెప్పే దాంట్లో ఇంత గ్రహించావా నువ్వు, నేనే